ఆనందయ్య కరోనా మందు కొనసాగించాలని ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వర నాయుడు తరపున న్యాయవాది బాలాజీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కరోనా నివారణ కోసం ఆనందయ్య మందు ఇస్తున్నారన్న పిటిషనర్ ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేసిందని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఆనందయ్య కరోనా మందు పంపిణీకి సంబంధించి ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ అయితే కొద్దిసేపు క్రితమే దాఖలైంది. దీనికి సంబంధించి న్యాయవాది బాలాజీ అనంతపురానికి చెందిన ఒక వ్యక్తి వేసిన పిటిషన్ ని బాలాజీ అనే న్యాయవాది కూడా దాఖలు చేశారు. అయితే విచారణకి ఇంకా హైకోర్టు అయితే స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో కరోనాకి సంబంధించి ఆనందయ్య గత కొద్ది రోజులుగా మందును పంపిణీ చేస్తున్నారని, ఆ మందుని ప్రభుత్వం నిలిపివేసింది కాబట్టి దాని మీద విచారణ జరిపి మందు పంపిణీ అయ్యే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి పిటిషన్ అయితే తన పిటిషన్ లో ప్రధానంగా కోరటం కూడా జరిగింది. హౌస్ మోషన్ పిటిషన్ కి సంబంధించి ఇంకా న్యాయస్థానం నుంచి విచారణకు సంబంధించి అయితే అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో అనుమతి వస్తే ఎప్పుడు విచారణ జరుగుద్ది అనే దానికి సంబంధించి ఇవ్వాలా లేదా రేపా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆనందయ్య మందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక ఆయుష్ అధికారులతో ఒక పరిశీలన కూడా జరుపుతోంది. దానికి సంబంధించి ఐసీఎంఆర్ నుంచి అనుమతి కూడా అవసరం లేదు. ఆయుష్ నుంచి వచ్చిన అనుమతులతోనే పంపిణీ చేయడానికి ఒకవైపున ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పంపిణీ నిలిపివేయటం వల్ల కరోనాకి సంబంధించిన ఆ మందు పొందే చాలా మంది రోగులు వాళ్ళ బంధువులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే విచారణ జరిపి ఆ మందు పంపిణీ చేపట్టాలని అయితే ప్రస్తుతం పిటిషనర్ అయితే తన పిటిషన్ లో కోరటం కూడా జరిగింది. అనుమతి వచ్చిన తర్వాత దీని మీద విచారణ జరిగి ఆ తర్వాత ఏ కీలక ఆదేశాలు ఏదైనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎస్, శ్రీకాంత్, పిటిషనర్ లేవనెత్తిన ప్రధాన అంశాలు ఏంటి దీంట్లో ప్రధానంగా? ఎందుకంటే ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేశారు అనేది ప్రధానంగా పిటిషనర్ ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఏ ప్రాతిపదికన ముందుకు వెళ్తున్నారు? ప్రధానంగా కూడా ఆనందయ్య కరోనాకి సంబంధించి ఎవరైతే కృష్ణపట్నం వస్తున్నారో వాళ్ళందరికీ తన మందుగా కరోనా మందుగా అయితే ఆనందయ్య తన మందుని అయితే ఇవ్వటం జరుగుతుంది. అయితే ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం అంటే 4 రోజుల క్రితం ఆనందయ్య మందును కూడా నిలిపివేసింది. దానికి సంబంధించి శాస్త్రీయత ఏదైతే ఉందో దాన్ని నిర్ధారించిన తర్వాతే ఆ మందుని పంపిణీ చేయాలని కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆనందయ్య కూడా ప్రభుత్వ పోలీసుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఐసీఎంఆర్ నుంచి తొలుత నివేదిక వచ్చిన తర్వాత పంపిణీ చేయాలని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం ఆయుష్ అధికారులు ఆనందయ్య మందు వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రస్తుతానికి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి పూర్తి స్థాయిలో మందును పంపిణీ చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. పిటిషనర్ కూడా ప్రధానంగా కూడా గత కొద్ది రోజులుగా మందు పంపిణీ చేశారు కరోనా రోగులే, కానీ ప్రస్తుతం ప్రభుత్వం నిలిపివేసింది పలు కారణాల వల్ల. దీనివల్ల కరోనా మందుగా ఆనందయ్య మందుని వాడే వాళ్ళందరూ అది తీసుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా మందు అందకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే విచారణ జరిపి ఆ మందు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నది ప్రధానంగా పిటిషనర్ కూడా కోరిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ మీద న్యాయస్థానం విచారణకు అనుమతిస్తే కనుక ఖచ్చితంగా దాని మీద ఇవ్వాలి, కానీ రేపు కానీ విచారణ జరిగే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. ఎస్, శ్రీకాంత్, నిన్న మనం విన్నాము ఆయుష్ కమిషనర్ రాములు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది మనము ఆయుర్వేద మందు కింద పరిగణలోకి తీసుకోము, నాటు మందు కిందే పరిగణిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్లస్ దాంతోపాటు ఐసీఎంఆర్ ఈ దీని పరిశీలనకు వెళ్ళట్లేదు అనేది కూడా ఒక వదంతు వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండే అవకాశం ఉందంటారు శ్రీకాంత్? అంటే పిటిషనర్ కోరిన అంశాలు అయితే ఏదైనా సరే శాస్త్రీయత ఉన్న అంశమైనా లేకపోతే ఐసీఎంఆర్ కి సంబంధించిన అంశమైనా ఏదైనా సరే ప్రభుత్వం వెంటనే దానికి సంబంధించి ఒక ఖచ్చితత్వాన్ని తీసుకురావాలి. హౌస్ మోషన్ పిటిషన్ లో కూడా అదే ఆయన న్యాయస్థానానికి కూడా లేఖ రాశారు. కాబట్టి ఆ పిటిషన్ కి సంబంధించిన విచారణలో కూడా ఏదైనా సరే మందు పంపిణీకి సంబంధించిన నిర్ణయం ఏమన్నా కూడా వెంటనే ప్రభుత్వం తీసుకునేలాగా చర్యలు చేపట్టి ఆ తర్వాత మందు పంపిణీ ప్రభుత్వం చేయించే దిశగా చర్యలు చేపట్టాలని పిటిషనర్ ప్రధానంగా కోరారు. కాబట్టి అది ఐసీఎంఆర్ కావచ్చు లేకపోతే శాస్త్రీయతకు సంబంధించి ఆయుష్ అధికారులు ఇచ్చే నివేదిక కావచ్చు, ఏదైనా కానీ దానికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చి ఆ తర్వాత మందు పంపిణీ దిశగా ఒక నిర్ణయం వచ్చే విధంగా అయితే మందు అందే విధంగా అయితే నిర్ణయం అదే విధంగా ఆదేశాలు జారీ చేయాలని అయితే ప్రస్తుతం ఆ పిటిషనర్ అయితే కోరటం కూడా జరిగింది. ఎస్, అంశాలు ఏవైనా కావచ్చు మందు పంపిణీ అనేది జరగాలి అనేది ప్రధానంగా పిటిషనర్ ఆరోపిస్తున్నట్టు మనం ఇక్కడ భావించవచ్చు అంటారు. అంతే,
ఖచ్చితంగా కూడా అంశాలు ఏదైనా కూడా దానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా మంది కూడా మందు అందింది కాబట్టి వాళ్ళందరూ ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం వల్ల మందు తీసుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి అది శాస్త్రీయతకు సంబంధించి నిర్ధారణ కావచ్చు, ఐసీఎంఆర్ కి సంబంధించి నిర్ధారణ కావచ్చు, ఏదైనా కూడా ఒక నిర్ణయం తీసుకొని మందు మాత్రం త్వరగా అందే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అయితే పిటిషనర్ హైకోర్టును కోరారు. శ్రీకాంత్, అయితే ఈ మందు పంపిణీ అనేది కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, 7 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి గత కొన్ని రోజులుగా వదంతులు వినపడుతున్నాయి. నిన్న కాకాని కూడా చెప్పారు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే. సో ఈ నేపథ్యంలో దీని మీద ఏమైనా ప్రస్తావించారా పిటిషనర్, లైక్ తొందరగా త్వరితగిన కంప్లీట్ చేసి పూర్తి చేసి మందు పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఏమన్నా వ్యాఖ్యానించారా దీంట్లో? ఆ పిటిషనర్ ప్రధానంగా కూడా తన పిటిషనర్ లో అదేవిధంగా న్యాయమూర్తికి రాసిన లేఖలో కూడా ప్రధానంగా ప్రస్తావించిన అంశాలను చూస్తే కనుక కరోనా మందుని ఆనందయ్య కొద్ది రోజులుగా ఆనందయ్య మందుగా అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల దాని శాస్త్రీయత నిర్ధారణకు సంబంధించి నిలిపివేయటం వల్ల అయితే అది అందని పరిస్థితి ప్రతి కొద్ది రోజులుగా ఉంది కాబట్టి ఎవరైతే ఆ మందుని తీసుకోవాలని భావిస్తున్నారు, కరోనా వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ కరోనా మందు వేయకపోవడం వల్ల నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఆ మందుని వీలైనంత త్వరగా కరోనా వచ్చిన వాళ్ళకి కానీ కరోనా కోసం కరోనా రాకుండా ఎదురు చూస్తూ ముందస్తుగా వేయించుకోవాలనుకున్నారు వాళ్ళందరికీ అందజేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలనేది ప్రధానంగా పిటిషనర్ దానిలో కోరిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.